ఈరోజు ఒకటో వార్డు ఆర్టీసీ కాలనీ రాఘవ నగర్ నవభారతి కాలనీ ప్రచారంలో ఈ జనాలు చూపించే ఆదరణ ప్రేమ అభ్యర్థ మన పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు ఆయన పెట్టిన నవరత్నాలు ఇవన్నీ జనాల్లోకి వెళ్ళి జనాలు ఎప్పుడెప్పుడు ఓటేద్దాము ఎప్పుడెప్పుడు పార్టీని గెలిపించుకుందాం అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. ఈ జనాలకు కూడా నేను గెలిచిన తర్వాత ఇలాగే సర్వీస్ చేస్తూ ఏ పని ఉన్నా ముందుంటాను. మా వార్డు ఊరి చివర చాలా ఎడారిగా ఉంది. ఈ వార్డును ఎంత నిధులు తెచ్చుకుంటే అంత డెవలప్ చేసుకుంటాం. ఆ ఎమ్మెల్యే గారు ముస్తఫ గారి సహకారం పూర్తి అండదండలు మాకున్నాయి. అలాగే రేపు కాబోయే మేయర్తో మాగుంటూ మేయర్తో బాగా ఉంటూ మేయర్తో మాకు ఎన్ని నిధులు కావాలో అన్ని నిధులు మేము తెప్పించుకొని కౌన్సిల్లో పాస్ చేయించుకొని ఈ రోడ్లు డ్రైన్లు ముందు బాగా డెవలప్ చేసుకోవాలి. ఒకటో వార్డు ఇప్పుడిప్పుడు డెవలప్ అవుతున్న వార్డు చాలా వెనుకబడి ఉంది. ఈ మెయిన్ రోడ్లు డ్రైన్లు వర్షాలు పడితే చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇంకా తర్వాత ఈ చిన్న చిన్న సమస్యలు ఉంటే ఎప్పటికప్పుడు అవి క్లియర్ చేసుకుంటా మేము ముందుకెళ్తాం. ఈ జనాలు చూపించే ప్రేమ ఆదరణ వీటన్నింటికి నేను రుణపడి జనాల ఈ చూపించే ప్రేమకు వాళ్లకు నేను కూడా అలాగే ఈ వచ్చే 5 సంవత్సరాల్లో గవర్నమెంట్ మందే ఉంది. గవర్నమెంట్లో ఏ పని కావాలన్నా చేపించుకోగలుగుతాం. నాకున్న పరిచయాలతో గవర్నమెంట్లోంచి ఏ స్కీమ్ ఉన్నా ముందు మన వార్డుకు తెచ్చుకుంటే నేను కృషి చేస్తానని చెప్పేసి మీ అందరికీ సహనంగా మనవి చేస్తున్నాను.